అందరికీ నమస్కారం అండి. తమిళనాడులో అనేక దేవాలయాలు ఉన్న విషయము మనకు తెలిసిందే. తమిళనాడులో కుంభకణము చుట్టుపక్కల నవగ్రహాలకు వేరువేరు 9 దేవాలయాలు ఉన్నాయన్న విషయం కూడా మనకు తెలిసినదే. అందులో ఒక్కటే సూర్యదేవాలయము, మిగిలినవి అన్నీ కూడా నవగ్రహ ఆలయాలు. మిగిలిన అన్ని నవగ్రహ ఆలయాల్లో ప్రధాన దైవము శివుడు కాగా, ఈ దేవాలయంలో మాత్రము సూర్యుడే ప్రధాన దైవము. ఇక్కడ సూర్యభగవానుడి వేడిని తగ్గించటానికి నవగ్రహాలలో ఒకటైన గురుడు ఆ సూర్యభగవానుడికి ఎదురుగా ఉంటాడు. అదేవిధంగా శివాలయంలో లింగానికి లేదా శివుడికి ఎదురుగా నంది ఉన్నట్లుగా ఈ ఆలయంలో మాత్రము సూర్యభగవానుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి వాహనము గుర్రం కాబట్టి. రథసప్తమి సమయంలో 10 రోజుల పాటు పెద్ద ఎత్తున ఈ సూర్యదేవాలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సూర్యభగవానుడికి చక్రపొంగలి నైవేద్యంగా పెడతారు. అదే చక్రపొంగలిని ప్రసాదంగా భక్తులకు కూడా అందజేస్తారు. కుంభకోణం పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయము ఉన్నది. ఈ స్థల పురాణం ప్రకారము పూర్వం కల్వ మహర్షి బ్రహ్మశాపం వల్ల కుష్ఠరోగంతో బాధపడేవాడు. నారదుడి సూచన మేరకు ఆ కల్వ మహర్షి నవగ్రహాలను ప్రార్థించి తన వ్యాధి నుంచి విముక్తుడైనాడు. దీనితో బ్రహ్మకు ఆ నవగ్రహాలపైన తీవ్రమైన కోపము వచ్చింది. దీంతో బ్రహ్మదేవుడు శివుడి అనుమతి తీసుకొని నవగ్రహాలు ఇకపై భూలోకంలోనే ఉండాలని, వాటికి వరాలిచ్చే అధికారం ఉండకూడదని పేర్కొంటాడు. ముఖ్యంగా కుష్ఠరోగంతో బాధపడాల్సిందిగా శపిస్తాడు. బ్రహ్మశాపం ప్రకారము నవగ్రహాలు భూమిపై వెల్లురుక్క వనము అంటే తెల్లని అడవుపూలు ఉన్న ప్రాంతంలో వేరువేరు చోట్ల ఉండిపోవలసి వస్తుంది. ఈ వెల్లురుక్క వనము తమిళనాడులో కుంభకోణం చుట్టుపక్కల ఉన్నది. ఇక భూమిపైకి వచ్చిన నవగ్రహాలు శివుడిని ప్రార్థించి కొలువైన దేవాలయంలో పరమశివుడు ప్రధాన దైవంగా ఉండేలా వరాన్ని పొందుతాయి. ఇలా తమ చెంత ఉన్న ఈశ్వరుడిని 1000 సంవత్సరాల పాటు పూజించి తమ కుష్ఠరోగాన్ని పోగొట్టుకుంటాయి. అంతేకాకుండా తమ వద్దకు వచ్చేవారి ఏలినాటి శనిని కూడా పోగొట్టేలా శివుడి నుంచి వరాన్ని పొందాయి. అందుకే కుంభకోణం చుట్టుపక్కల ఉన్న 9 నవగ్రహాల దేవాలయాల్లో ప్రధాన దైవము శివుడు. అయితే ఒక్క సూర్యుడి దేవాలయంలో మాత్రము పరమశివుడు కాకుండా సూర్యుడే ప్రధాన దైవంగా ఉంటాడు. అందువలనే ఈ దేవాలయంలో సూర్యుడితో పాటు గురుడిని 12 ఆదివారాలు ఆలయంలోనే కనుక ఉండి కొలిచినట్లయితే ఏలినాటి శని వదిలిపోతుందని భక్తుల నమ్మకము. ఈ ఆలయంలో భక్తులు నివసించడానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అలాగే ఆలయంలో ఉండి పూజలు చేయటాన్ని స్థలవాసము అంటారు. ఈ స్థలవాసం చేయటానికి దేశం నలుమూలల నుంచి ఎంతోమంది నిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయము చాలా ప్రాచీనమైనది. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కులోత్తుంగ చోళుడు నిర్మించాడు. తర్వాత విజయనగర రాజకాలంలో ఈ ఆలయము ఎంతో అభివృద్ధి చెందింది. ఈ ఆలయంలో 5 అంతస్తుల రాజగోపురము, చుట్టూ గ్రానైట్తో నిర్మించిన ప్రహరీ కూడా ఉంటాయి. ఆలయం యొక్క గర్భగుడిలో సూర్యభగవానుడు కొలువై ఉండగా అటుపక్క ఇటుపక్క ఉషా ఛాయా దేవతలు ఉంటారు. సూర్యుడి వేడికి చిహ్నంగా ఆయన ఉన్న ప్రాంతమంతా చాలా వేడిగా ఉంటుంది. వేడి వాతావరణాన్ని చల్లబరచడానిక అన్నట్లుగా గర్భగుడిలోనే సూర్యభగవానుడికి ఎదురుగా నవగ్రహాల్లో ఒకడైన గురువు ఉంటాడు. అందువలన సూర్యుడి వేడి కొంత తగ్గి ఉంటుందని భక్తుల నమ్మకము. సూర్యుడి రథాన్ని రాగేది కూడా గుర్రాలే. అందువలన శివాలయంలో లింగానికి లేదా శివుడికి ఎదురుగా నంది ఉన్నట్లుగా ఈ ఆలయంలో సూర్యభగవానుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది. ఆలయంలో సూర్యుడు పడమరముఖంతో ఉంటాడు. 2 చేతుల్లోనూ కలువ పువ్వులతో ప్రసన్న వదనంతో భక్తులకు సూర్యభగవానుడు దర్శనమిస్తూ ఉంటాడు. రథసప్తమి సమయంలో 10 రోజుల పాటు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే తమిళ నెలల్లో 1వ రోజున కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. దీనినే మహాభిషేకము అని కూడా అంటారు. అలాగే శని గురువారాలతో పాటు గ్రహాలు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి మారేటప్పుడు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుంభకోణ పట్టణము సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయము ఉన్నది. ప్రభుత్వ ప్రైవేట్ బస్సులు నిత్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటూ ఉంటాయి. ఈ క్షేత్రానికి దగ్గరలో తిరుమంగలుడు, కంజనూరు అనే క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకోండి.